ఈ మధ్య తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి నాయకులు అంటే వాళ్ళ పై స్థాయి నుంచి ద్వితీయ శ్రేణి వరకు ఎవరెక్కడ ఎటువంటి ఆందోళన చేసినా లేకుంటే ఏదైనా కార్యక్రమం పెట్టుకున్నా మొదట వాళ్ళు టార్గెట్ చేసేది ప్రభుత్వం, ప్రభుత్వానికి మించి కూడా పోలీసులను టార్గెట్ చేస్తుంటారు. వచ్చేది అధికారం మాదే, మీ అందరినీ గుర్తుపెట్టుకుంటాం, మీ సంగతి తేలుస్తాం, భవిష్యత్తు గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ ఈవెన్ మొన్న అడిగిన నిన్న ఆ అమ్మాయి రమ్య వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించడం కోసం లోకేష్ ఉన్నప్పుడు ఆందోళనలో కూడా మీరు చూడండి, లోకేష్ పోలీసులతో ఆర్గ్యూ చేస్తూ ఉంటే వెనకల నుంచి భవిష్యత్తు గుర్తుపెట్టుకో, భవిష్యత్తు గుర్తుపెట్టుకో, వచ్చేది మా అధికారమే అని చెప్పి వెనకల నుంచి అరిసే అరుపులు మనకు రీసౌండ్ ఇస్తూ ఉంటాయి, ఎక్కువగా వినిపిస్తూ ఉంటాయి. ఇంకా అదే సమయంలో మీ తప్పులని రాసుకుంటున్నాం, అధికారంలోకి వస్తే గొడవలు ఊడ తీసుకుంటాం, పోలీసులు మీ డీటెయిల్స్ అన్ని రాసుకుంటున్నాం, అధికారంలోకి వస్తే మీ సంగతి తెలుస్తాం, అధికారులు మీ లెక్కలన్నీ రాస్తున్నాం డైరీలలో, అధికారంలోకి వచ్చిన తర్వాత ఉరికిచ్చి కొడతాం, ఇటువంటివి అసలు ఎక్కడ ఒక కార్యక్రమం జరిగినా ఇటువంటి మా డైలాగు లేకుండా ఆ కార్యక్రమం ముగియదు అంటే మీరు చూడండి కావాలి అంటే. మరి దీని ఉద్దేశం ఏంటో తెలియదు. మరి అంటే వీళ్ళు అధికారంలోకి వస్తే మేము అట్లా చేస్తామని అంటే, ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారు కదా, మీరు మరి ఇప్పుడు ఆ పని చేయండి దమ్ముంటే అని చెప్పి ఏమైనా ఛాలెంజ్ విసురుతున్నారేమో నాకైతే తెలియట్లేదు. అండ్ మోరోవర్ ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి పార్టీ ప్రతిపక్ష పార్టీల మీద కక్ష కట్టి కేసులు పెట్టి పెద్ద సాధించి వాళ్ళని జైల్లో పెట్టి ఇంకేదో చేస్తున్నారైతే నాకైతే పెద్ద అవిగనే కనిపిస్తలేదు. ఎవరి మీద అంత కక్ష సాధించి ఏం చేస్తున్నారబ్బా, ఏమీ నిలబడట్లేదులేండి వాళ్ళు, వాళ్ళ ప్రయత్నం చేసినాం. ఎనీహో ఈ కథ కాసేపు పక్కన పెడితే, తాజాగా మళ్ళీ ఎర్రపతినేని శ్రీనివాసరావు గారు టీడీపీ సీనియర్ నాయకులు ఆయన మరింత ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. యాక్చువల్గా కొడాలి నాని గారు కూడా ఈ తెలుగుదేశం పార్టీ నా అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారన్న వాళ్ళ కొడుకైనా మిగిలిన తెలుగుదేశం పార్టీ నాయకుల మీద ఆయన కూడా అంటే కొన్నిసార్లు అంటే యూజ్ చేయని పదజాలాన్ని వాడి మరీ ఒంటికాల మీద లేస్తూ ఉంటారు. ఈ మధ్య తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా కొడాలి నాని గారిని టార్గెట్ చేసుకుని విమర్శలు అయితే చేస్తూ ఉన్నారు. తాజాగా ఎర్రపతినేని శ్రీనివాసరావు గారు కూడా ఈరోజు ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ, చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన ఒక గంటనే, మేము అధికారంలోకి వచ్చి ఒక గంట తిరక్కముందే కొడాలి నానిని అంకుశం సినిమాలో రామిరెడ్డిని రోడ్డు మీద కొట్టుకుంటూ ఎలాగైతే పోతారో కొడాలి నానిని కూడా అలాగే కొట్టుకుంటూ వెళ్దాం, చూస్తూ ఉండండి అని చెప్పి ఆయన ఆవేశంగా కొన్ని వ్యాఖ్యలు చేస్తూనే, మమ్మల్ని 10 రోజులు జైల్లో పెడితే మిమ్మల్ని 100 రోజులు జైల్లో పెడతాం, మా మీద 10 కేసులు పెడితే మీ మీద 100 కేసులు పెడతాం అని చెప్పి పెద్ద హాట్ హాట్ వ్యాఖ్యలు కమెంట్స్ అయితే అంటే ఈయన అయితే చేశారు. మరి ఎర్రపతినేని మీద ఇంతకుముందు 2018లోనే ఆయన మైనింగ్కి సంబంధించి సిబిఐ కేసులు కనుక ఫైల్ అయ్యండే, మరి దాని సంగతి ఏమన్నా తేల్చండి అని చెప్పి ఇప్పుడు అధికార పార్టీ కూడా ఏదో మరి పెద్దగా ఏమంటారు ముందుకెళ్ళినట్లు లేకుంటే దాని మీద ఇంకేదో ఒత్తిడి చేసినట్లు ఇది కూడా ఎప్పుడు కనిపించలేదు. మరి ఎర్రపతినేని గారి మీద ప్రభుత్వం ఏం కేసులు పెట్టిందో లేకుంటే ఆయన మీద ఏమైనా పెట్టిన కేసులు ఏమైనా బిగుసుకోబోతున్నాయా, మరి అటువంటి సిగ్నల్స్ ఏమైనా ఆయనకు ఉన్నాయా తెలియదు. ఇప్పటికైతే బహిరంగంగా ఆయన మీద పెద్ద కేసులు పెట్టినట్లు, అరెస్ట్ వారెంట్లు ఇష్యూ చేస్తున్నట్లు, అరెస్ట్ చేయబోతున్నట్లు ఇప్పటికైతే ఏం జరగలేదు. మరి ఏ ఉద్దేశంతో లేకుంటే ఏ ఫ్రస్ట్రేషన్తో అన్నారో కానీ ఏకంగా అంకుశం సినిమాలో రామిరెడ్డిని కొట్టినట్లు కొడతామని, అది కూడా గంటలోనే కొడతామని చెప్పి ఇటువంటి వ్యాఖ్యలు అయితే చాలా జోరుగానే చేశారు. మరి చూడాలి ఆ కొడాలి నాన్నగారికి చేరకుండా ఉంటాయా మళ్ళీ ఆయన ఒంటికాల మీద లేయడం. మొత్తం మీద అంటే ప్రతిపక్షం అధికార పక్షం ఎవరికీ తగ్గకుండా ఈ ఇటువంటి వ్యాఖ్యలు అయితే చాలా ఘాటుగానే చేస్తున్నారు అబ్బా.